తెలుగు క్రిప్టో డైలీకి స్వాగతం ఈ రోజు తెలుగు క్రిప్టో డైలీలో లయనల్ కాంట్రాక్ట్ లో క్రిప్టో పేమెంట్స్ తీసుకున్నట్టుగా వార్త టైటన్ అనే ఒక సంస్థ క్రిప్టో పేమెంట్స్ వాళ్ళ ప్లాట్ఫామ్ పైకి తీసుకొస్తున్నట్టుగా ఒక వార్త అలాగే ఇటీవల జరిగిన చర్చల్లో క్రిప్టో రంగానికి ఉన్న బలాన్ని సూచిస్తున్నాయి అని ఒక వార్త సౌత్ కొరియాలో రానున్న కొత్త చట్టాలు నిబంధనలు ఆరు వందల మిలియన్ డాలర్స్ హ్యాక్ చేసి నేను సర్దాకి చేశాను అంటున్న హ్యాకర్ బిట్కాయిన్ పై జార్డన్ పీటర్సన్ ఇటీవల చేసిన పాడ్కాస్ట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఇంకా వార్తలకు వెళ్లే ముందు చిన్న గమనిక ఇంకా మేము ప్రయాణంలోనే ఉన్నాం అందుకోసం మీ క్వాలిటీ అనేది అండి ఆడియో కానీ వీడియో కానీ క్వాలిటీ కొంచెం తగ్గుంది కానీ ఈ ఆదివారం మేము చేసే వీడియో క్వాలిటీస్ కి రానున్నాం అప్పటి వరకు మాతో కొంచెం సమన్వయం పాటించండి మీ అభి అభిమానానికి మీ తోడ్పాటు కూడా ధన్యవాదాలు క్రిప్టో ప్రపంచం వేగంగా మారుతుంది తెలుగు క్రిప్టో డైలీతో ముఖ్యమైన క్రిప్టో వార్తలను తెలుసుకోండి మేము కేవలం ముఖ్యమైన వార్తలు మాత్రమే మీ ముందుకు తీసుకొస్తాం చెత్తా చెదారం కావాలంటే చాలా ఛానల్స్ ఏ ఉన్నాయి నాణ్యత కలిగిన వార్తలకు తెలుగు క్రిప్టో డైలీని ఫాలో అవ్వండి వార్తలతో పాటు ప్రాజెక్ట్ రివ్యూస్ మరియు మంచి మంచి ప్రాజెక్ట్స్ గురించి మిమ్మల్ని అవగతల్ని చేస్తూ ఉంటాం గుర్తు పెట్టుకోండి ఈ వీడియోలు కేవలం అభిప్రాయాలు మాత్రమే సలహా కాదు సలహా కావాలంటే నిపుణుల్ని సంప్రదించండి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు శీర్షికని మొదలు పెడదాం ఇక వార్తలోకి వెళ్తే లాయనల్ మెస్సీ ఇటీవల తను ఆడుతున్న టీం ని మార్చారని మీకు తెలుసు అయితే అందులో భాగంగానే పిఎస్ టీంకి టీం కి ఎప్పుడైతే వెళ్తున్నారో ప్యారిస్ సెయింట్ జర్మన్ టీం కి ఎప్పుడైతే వెళ్తున్నారో ఆ టీం ఆయనకి పెట్టి ఆయనకి ఇవ్వబోయే పారితోషికంలో భాగంగా క్రిప్టో పేమెంట్స్ కూడా తీసుకున్నట్టుగా ఉన్నట్టుగా ఆయన వార్త వచ్చింది ఆ వార్తలు ఏం చెప్పారంటే ఈ ఆయనని వాళ్ళ టీమ్ లోకి తీసుకునే తందుకు ఏదైతే పారితోషికం ఇస్తున్నారో అందులో కొంత భాగం క్రిప్టో సోషల్ టోకెన్స్ లో వాళ్ళకి ఆయనకి పే చేయనున్నట్టుగా ఈ వార్త వచ్చింది ఈ వార్త యొక్క లింక్ మేము డిస్క్రిప్షన్ పెడతాం మీరు కూడా వెళ్ళి చూడండి ఇది ఈఎస్పీన్ లో వచ్చింది సో ఇది నమ్మశక్యమైన వార్త అని అనిపిస్తున్నాం అలాగే టైటన్ అనే ఒక సంస్థ వాళ్ళ ఇంతకుముందు ట్రెడిషనల్ ట్రేడింగ్ సర్వీసెస్ అంటే సదుపాయాలు పొందుపరిచే వాళ్ళు వాళ్ళు ఇంకా ముందు నుంచి క్రిప్టో ఇన్వెస్ట్మెంట్స్ కూడా వాళ్ళ ప్లాట్ఫామ్ పైన లభించనున్నాయని వార్త తీసుకొచ్చారు ఆ వార్తతో పాటు అదే పేజ్లో మీరు చూసి చూస్తే వాళ్ళు కాడానోలో మూడవ అత్యంత పెద్ద పెట్టుబడి పెట్టినట్టుగా కూడా వార్త ఉంది అయితే వీళ్ళు క్రిప్టోలో పెట్టుబడులు పెట్టడంతో పాటు దానికి సంబంధించిన విశ్లేషణలు సమాచారాలు అలాగే నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన అంశాలను కూడా పొందుపరచున్నట్టు వాళ్ళ వాళ్ళ యాప్లో ఈ వార్త చెప్తుంది ఫోబ్స్ లో ఇంకొక వార్త వచ్చింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇటీవల క్రిప్టో రెగ్యులేషన్స్ కోసం ఏదైతే మనం సవరణల కోసం ఏదైతే పోరాటం జరిగిందో అది ఓడిపోయినప్పటికీ ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు క్రిప్టోలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి అని ఒక వార్త వచ్చింది అయితే అర్థం చేసుకోండి ఒక వైపు చూస్తేనేమో మన కాల్స్ సవరణలో క్రిప్టో చట్టంలో రాలేదు అది హౌస్ ముందుకు వెళ్ళింది కానీ పెద్ద పెద్ద సంస్థలు ఎవరికైతే మంచి కనెక్షన్స్ ఉంటాయో వాళ్ళందరూ డబ్బులు ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు ఇప్పుడు అంటే అర్థం ఏంటి వాళ్ళకి ఏదో తెలుసు ఏదైతే సామాన్యుడికి తెలియదో అది ఏంటి అనేది మనకు తెలియదు కానీ వాళ్ళు ఏదో ఒక సమాచారం పైనే ఈ నిర్ణయాలు తీసుకుంటుంటారు కదా అది ఆలోచించాల్సిన విషయం ఇక్కడ అలాగే పొలిటికల్ లో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది అందులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇటీవల జరిగిన వాగ్వివాదాలు గానీ సంభాషణలు గానీ చర్చలు గానీ చూస్తే క్రిప్టో రంగానికి ఎంత బలం ఉందో తెలుస్తుంది వీళ్ళు ఎంతో మంది సెనేటర్స్ ని తమ గుప్పిట్లోకి తీసుకున్నట్టుగా వీళ్ళకి చాలా బలం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే ఈ బలాన్ని వీళ్ళు ముందు రానున్న హౌస్ ముందు రానున్న సంభాషణలో గానీ చర్చలో గానీ తీసుకురానున్నారా ఒకవేళ తీసుకొస్తే అది ఈ రంగానికి ఎలా ప్రభా ప్రభావితం చేస్తుంది అనేది కూడా వీళ్ళు పొలిటికల్ ఒక వార్త వచ్చింది ఇక ముందుకు వెళ్తే సౌత్ కొరియాలో ఒక వార్త మనం చూసాం గత రెండు మూడు వారాల్లో సౌత్ కొరియా నుంచి మనకు చాలా వార్తలు వస్తున్నాయి అందులో భాగంగానే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సౌత్ కొరియన్స్ కి ఒకవేళ మీరు క్రిప్టో సదుపాయాలు కల్పిస్తున్నట్టయితే మీరు బయట దేశం నుంచి ఆ సదుపాయాలు కల్పించినప్పటికీ సౌత్ కొరియాలోని చట్టాలని నిబంధనలని ఆంక్షల్ని మీరు పాటించాలి అని ఒక ప్రతిపాదన తీసుకురానున్నట్టుగా ఈ వార్త వచ్చింది ఇది ఒక విధంగా చూస్తే మంచిదే ఎందుకంటే అందరూ ఒకే నిబంధనల అనుసారంగా పనిచేయాలి అదే వీళ్ళు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇక్కడ ఇక ముందుకు వెళ్తే మీకు తెలిసే ఉంటుంది ఇటీవలి కాలంలో హాల నెట్వర్క్ అనే ఒక నెట్వర్క్ హ్యాక్ అయింది ఆ డిసెంట్రలైజ్ ప్లాట్ఫామ్ లో ఆరు వందల మిలియన్ డాలర్స్ చోరీ చేయబడ్డాయి అయితే ఆ చోరీ చేసిన హ్యాకర్ ఇంత ఇటీవలి కాలంలో చాలా వరకు ఆ చోరీ చేసిన సంపాదనని వాపస్ ఇచ్చారు వాపస్ ఇస్తూ అందులో వాళ్ళు ఏం ఆయన ఏం చెప్పారంటే నేను ఇది సరదా చేశాను అని ఒక వ్యాఖ్య చేశారు అయితే ఇది మీరు ఇంతేనా వాడతా అనుకోకండి ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఉంది ఏంటంటే ఇది టెక్నాలజీ ఎంత కొత్తదంటే ఒక్క వ్యక్తి ఆరు వందల మిలియన్ డాలర్స్ చోరీ చేయగలిగాడు అంటే రేపు రేపు ఈ టెక్నాలజీలో ఉన్న లోసుకులు కానీ లోటుపాట్లు కానీ ఎవరైనా వాడి డబ్బులు చోరీ చేయరు అనే గ్యారంటీ లేదు అందుకే ఆల్రెడీ సెటిల్ అయి ఉన్న ప్రాజెక్ట్స్ కానీ ఆల్రెడీ టెక్నాలజీని నిరూపించుకున్న ప్రాజెక్ట్స్ లో పెట్టుబడి పెడితే కొంచెం సేఫ్ అది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ కాదు కొంచెం సేఫ్ ఈ డిసెంట్రలైజ్ ప్లాట్ఫామ్ లో ఎంతమంది డబ్బులు పెట్టారో తెలియదు ఎంత వరకు వాపస్ వచ్చిందో కూడా తెలియదు ఆ వాపస్ రాని డబ్బుల గురించి ఏమవుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిందే కానీ ఇది కొంచెం సరదాగా అనిపించింది వార్త ఆయన ఆరు వందల మిలియన్ డాలర్స్ చోరీ చేసి నేను సరదా చేశాను అంటే ఈ టెక్నాలజీ ఎంత కొత్తది ఎంత రక్షణ లేనిది అనేది అర్థమైపోతుంది ఇక ముందుకు వెళ్తే మీకు జార్డన్ పీటర్సన్ గురించి తెలిసే ఉంటుంది ఒకరు తెలియకపోతే ఆయన గురించి యూట్యూబ్ లో చూడండి ఆయనకు చాలా పెద్ద ఫాలోయింగ్ అనమాట ఆయన ఒక మంచి ఫిలాసఫర్ ఆయన చాలా పాయింట్స్ ని తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తారు ఆయన గురించి ఆయన మాట అంటే చాలా మంది గౌరవం అలాంటి ముందు మేలో మే ట్వంటీ ట్వంటీ లో ఆయన బిట్కాయిన్ ఫ్యూచర్ ఆఫ్ మనీ అంటే బిట్కాయిన్ రాబోనున్న కాలంలో డబ్బుగా అవతరించనుందా అనే ఒక వ్యాఖ్యపై నలుగురితో ఇంటర్వ్యూ చేశారు అది గంటన్నర ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూ లింక్ మేము డిస్క్రిప్షన్ లో పెడతాం మీకు టైం ఉంటే చూడండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని సారాంశాన్ని మేము తీసుకురాగలుతాం ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ లో రాయండి తీసుకురామని అప్పుడు దాని గురించి ఆ గంట నెల వీడియో పైన ఒక ఐదు పది దానిపైన మీకు ఆసక్తి ఉంటే మాకు చెప్పండి కామెంట్స్ ఈ వీడియో మొదలైనప్పుడు చెప్పినట్టుగానే మేము ఇంకా ప్రయాణంలోనే ఉన్నాం అందుకోసమే కొంచెం క్వాలిటీలో తేడా ఉంది కానీ మాతో సమన్వయం పాటిస్తున్నందుకు మీకు మా కృతజ్ఞతలు అలాగే మేము రానున్న కాలంలో ఫ్రీ ఈ బుక్స్ కానీ ఆర్టికల్స్ కానీ అలాంటివి తీసుకురానున్నాం అవన్నీ మా సబ్స్క్రైబర్స్ మాత్రమే మేము పొందుపరచనున్నాం ఎలాంటి టాపిక్స్ పైన మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది అనేది కూడా మాకు చెప్పండి దాన్ని బట్టి మేము రాబోయే కాలంలో ఎలాంటి ఈ బుక్స్ కానీ ఆర్టికల్స్ కానీ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి అనేది మేము చూస్తాం అన్నమాట అయితే ఈ ఆదివారం నుంచి మేము విధంగా ముందుగా చేస్తున్న శైలిలో వీడియోలు చేయబోతున్నాం క్వాలిటీ కూడా మెరుగుపడాలి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ తెలుగు క్రిప్టో డైలీ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వార్తలు విశ్లేషణలు విశేషాలతో మీ ముందుకు వస్తాం ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక గుర్తు పెట్టుకోండి క్రిప్టో ప్రయాణంలో మీ నేస్తం మీ తెలుగు క్రిప్టో డైలీ